శుక్లా భరదనం విష్ణు శిశువర్ధం చతుర్భుజం ప్రసన్న నవధనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతయ్ ఓం శ్రీగురు నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు నమ్ముతారో నమ్మరో ఇప్పటి వరకు నేను కొన్ని లక్షలలో కరెక్షన్ ఇచ్చానండి ఆ భగవంతుడు దయకొద్దీ అందరూ బాగుపడుతున్నారు మన రీసెంట్గా ఒక అతను ఫోన్ చేశాడు సార్ మీరు హైదరాబాద్ ఆఫీస్ అనేది ఎప్పుడు ఓపెన్ చేస్తారు సార్ మేము వెయిట్ చేస్తున్నాం సార్ మేము ఫ్యామిలీతో వచ్చి కలవాలి అని చెప్పేసి ఇదివరకు ఆ పరిస్థితి ఉండేదండి హైదరాబాద్కి వచ్చి అక్కడ రెండు రోజులు అక్కడ మేము పర్యటనలో భాగంగా మన హిమాయత్ నగర్ ఆఫీస్కి వచ్చి ఉండేవాళ్ళం అక్కడ కనీసం ఒక మినిమం ఒక వంద మంది దానిక వన్ ఫిఫ్టీ మెంబర్స్ లైన్లో ఉండేది మహా కష్టమయ్యేదండి చాలా ఇబ్బంది పడేవారు ఎందుకంటే నా దగ్గరకు వచ్చి కూర్చొని వాళ్ళ అలసట వాళ్లకు కలిగే ఇబ్బందులు చూస్తే భరించలేకపోయేదండి ఎందుకంటే ఇక్కడ నా దగ్గర వచ్చి కూర్చున్న వాళ్ళు మినిమం ఒక పదిహేను ఇరవై నిమిషాలు మిగిలిన మినిమం హాఫ్ అన్ అవర్ కూర్చునే అండి టైం అంటే ఏదో అడగాలని కానీ ఇక్కడ ఎంత టార్చర్ అనుభవించేదంటే బయట కూర్చున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడదు అది ఆ నా దగ్గరకు వచ్చినటువంటి ఆ ఫస్ట్ ఇంప్రెషన్ కాస్త బ్యాడ్ ఇంప్రెషన్ అయిపోయాయి ఎంత ఇబ్బంది పడేవారంటే అందుకే టోటల్గా తీసిపడేశానండి హైదరాబాదు కాదు ఎక్కడ నేను డైరెక్ట్ అపాయింట్మెంట్ అనేది తీసిపడేశాను ఇప్పుడు ఏంటంటే ప్రశాంతంగా నిదానంగా చక్కగా టైం తీసుకొని మినిమం ఒక పది పదిహేను రోజులు టైం తీసుకొని పర్ఫెక్ట్గా చూస్తున్నానండి ఇప్పుడు నా దగ్గరకు వచ్చేది దేని గురించి వస్తున్నారండి బాగుపడాలి మీరు బాగుపడాలి మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోవాలి ఆర్థికంగా బలపడాలి మంచి స్థాయిలో ఉండాలి అనే ఆలోచనతో వస్తున్నారు అంత జీవితాన్ని నేను మీకు బాగు చేస్తున్నాను కాబట్టి నాకు కాస్త టైం ఇవ్వాలండి నేను అదే చెప్తున్నాను మీరు ఇచ్చే ఫీజు అమౌంట్ విషయం కాదండి నేను అనేది మీ జీవితం బాగుపడలేదో ఇప్పుడు నేను కరెక్షన్ ఇస్తాను నేను ఏమి ఇస్తున్నాను ఏ నెంబర్లో ఇస్తున్నాను ఎంత స్టడీ చేశాననేది మీకు తెలియదు కానీ ధర్మం తప్పనండి గుర్తుపెట్టుకోండి ధర్మం తప్పను నా దగ్గరకు వచ్చినటువంటి వారికి నేను ధర్మం ని నిజాయితీగానే నేను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది నీతి తప్పను మంచి ఫ్యూచర్ని అందిస్తానండి నాకు తెలుసండి ఎందుకంటే నేను ఇరవై ఐదు సంవత్సరాల శ్రమ కృషి పట్టుదలతో ఈ శాస్త్రాన్ని అవపోసం చేశాను తొమ్మిది మంది గురువుల దగ్గర శిష్యరికం చేసి ఎన్నో సంవత్సరాలు కష్టపడి నేను మీకు ఈ శాస్త్రాన్ని మీకు అందిస్తున్నానండి మీ జీవితంలో ఒక వెలుగు నింపుతున్నానండి ఇది నాకు చాలా సంతోషంగా ఉందండి కాబట్టి మీరు ఏం టెన్షన్ పడకండి అన్నిటికీ నేను ఉన్నానండి గుర్తుపెట్టుకోండి మీ సమస్యను బయటపడేయడానికి నేనున్నాను నన్ను మర్చిపోకండి మీరు నేను మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా మీరు గుర్తించండి ఇదంతా మన కుటుంబం అండి సో ఇప్పటి వరకు అంటే సార్కు మేము గుర్తుంటాము మా పేరు చెప్తే గుర్తుంటాము ఎందరో కలుస్తారు ఎన్నో లక్షల మంది కలవచ్చు కానీ మేము సార్ గుర్తు ఎన్ని సంవత్సరాలైనా మీరు ఒకసారి మీతో మాట్లాడితే నేను గుర్తుపెట్టుకొని నేను మీతో మాట్లాడగలుగుతానండి ఆ జ్ఞాపక శక్తి ఆ భగవంతుడు కల్పించాడు ఒక పది సంవత్సరాలు పదిహేను పది పది పన్నెండు సంవత్సరాల క్రితం అనంతపూర్లో ఒక వ్యక్తి కలిశారు నన్ను అతను ఏంటంటే టూరిస్టు టూరిస్టులకి తను వాళ్ళ కంట్రీ భాషలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆ టూరిజం ప్లేస్ను గుర్తు చేస్తాడు అతను నా దగ్గరకు పదిహేను సంవత్సరాల క్రితం వచ్చాడు మళ్ళీ అనంతపూర్కి ఒకసారి నేను ట్రిప్ పర్యటనలో ఉన్నప్పుడు అంటే ఒక ఫైవ్ ఇయర్స్ క్రితం వచ్చి సార్ ఆ ఫామ్ చూశాను ఒకసారి అతను చూశాను ఒక ఒక రెండు మాటలు మాట్లాడండి అతను నన్ను గుర్తుపట్టారా సార్ నేను గుర్తున్నారా చెప్పండి అని ఆయన అనుకున్నాడు నేను గుర్తుండకపోవచ్చు అని అనుకున్నాడు మీరు టూరిస్ట్ గైడ్ కదండి ఎలా ఉంది ఇప్పుడు మీకు అని చెప్పారు ఒక వన్ మినిట్ దానిక మాట్లాడలేదండి నిజంగా అతను ఏమంటున్నాడంటే సార్ నేను ఎంతో మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనే నాకే గుర్తుండవు చాలామంది వాళ్ళతో ఒక రోజు మొత్తం గడిపి రెండు రోజులు గడిపిన వాళ్ళు మళ్ళీ ఒకసారి వస్తేనే నాకు గుర్తుండదు మీకు ఎలా గుర్తుంటుంది సార్ ఇంత పర్ఫెక్ట్గా ఎలా అంటే ఆ భగవంతుడు ఇచ్చాడండి నేను ఏం ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప వరం అండి తన తండ్రికి తండ్రికి పిల్లలు ఎవరు అనేది తెలియదా పిల్లల్ని మర్చిపోతామండి అది జరగదు ఎందుకంటే ఆ భగవంతుడు నాకు ఇచ్చాడండి ఆ వరాన్ని ఇచ్చాడు కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి మీరు బాగుపడతారని నా నోటి వాక్కు ఫలిస్తుంది నేను చెప్తున్నటువంటి నాలుగు రాసుల దరిద్రం ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి వదలబోతుంది రెండో తారీఖులో ఒక అడుగు పెట్టగానే శుభకృతు నామ సంవత్సరం అనేది కూడా మీకు ఎదురవుతుంది ఇక నుండి మీ జీవితం నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో సుఖంగా సంతోషంగా హ్యాపీగా పిల్లా పాపలతో ఉంటారు ఇది నేను మీకు దీవెనలు అందిస్తున్నానండి మంచి జరుగుతుంది శుభకృతనామ సంవత్సరం ఎన్ని సంవత్సరాల తర్వాత అరవై సంవత్సరాల తర్వాత ఈ శుభకృతనామ సంవత్సరం వచ్చిందండి ఈ సంవత్సరంలోనే కోట్లు గడిస్తారు సొంత ఇల్లు కట్టుకుంటారు వ్యాపారాలు బాగా చేసుకుంటారు ఉద్యోగాలు వస్తాయి వివాహాలు చేస్తారు పిల్లలు బాగా చదువుకుంటారు ఎన్ని చక్కదిద్దులండి ఎన్నో సరైన పద్ధతిలో మీరు ముందుకు నడుస్తారండి దానిలో మనం ఈ ఏప్రిల్ రెండో తారీఖున కొత్త సంవత్సరం వస్తుంది దీంట్లో రాజు రసాధిపతిగా శని ఉన్నాడు ధర్మం నాలుగు పాదాల మీద నడవడానికి కారణం మనకు ఉన్నటువంటి రాజు మరి శని భగవానుడు అవడం మనకు మనం పూర్వ పూర్వీకుల గ్రంథాలలో శాస్త్రాలలో చదువు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అంటే అక్కడ ఎవరికి తన సొంత చిన్నాన్న కొడుకైనా పెద్దనాన్న కొడుకైనా కూడా ధర్మం అంటే అందరికీ ఒకటి అందరికీ ఒకేలా ఉంటుందని శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది మనకు ఎన్నో కథలలో విన్నాం పుస్తకాలలో చదువుకున్నాం ఆ ఆ సంవత్సరంలో ఆ కాలంలో మనకు రత్నాలు వజ్రాలు వైడూర్యాలు మరకత మనులు సోలలు సోలల కొద్ది పోసి అమ్మేవారట ఈ జస్ట్ ఒక ఐదు వందల సంవత్సరాలు లెక్కండి ఐదు సంవత్సరాలు అంటే పద్నాలుగో శతాబ్దంలో ఇది మనకు పద్నాలుగో శతాబ్దం అంటే జస్ట్ ఒక ఐదారు వందల సంవత్సరాలు అవుతుందేమో అంతే సో ఏదైనా కూడా మనకు ఉన్నటువంటి రాశి యొక్క చక్రము ఆధారంగా చేసుకొని ఏ రాశిలో జన్మించారు ఆ రాశికి సంబంధించినటువంటి గత జన్మలో ఉన్నటువంటి కర్మలు ఏమైనా ఉన్నాయా ఈ జన్మలో ఏమైనా కర్మలు ఉన్నాయా మన హస్త సాముద్రిక ఏం చెప్తుంది హస్త సాముద్రికంలో ఏం చెప్తుంది మీ ఏ రెమెడీస్ చెప్తే మీకు బాగుపడతారని తెలుస్తుంది ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా మీ చేతిరేఖల ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దాంట్లో మొట్టమొదటి రాశి సింహరాశి రెండవ రాశి మిథున రాశి మూడవది కర్కాటకము నాలుగవది వృక్షికము ఈ ఏప్రిల్ రెండవ తర తారీఖు తర్వాత ఈ నాలుగు రాసుల తలరాతలు మారబోతున్నాయి దీనికి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఏప్రిల్ పదమూడవ తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు గురువు సంక్రమము అంటే మీనరాశిలోకి వెళ్ళడం ద్వారా తన స్వక్షేత్రంలోకి వెళ్ళడం ద్వారా ప్రాణహిత నది పుష్కరాలను కూడా మొదలుగాబోతుంది అప్పుడు మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి నా క్లయింట్స్ అందరూ చేసుకుంటారంటే చేసుకోండి తప్పు లేదు కాకపోతే ఏంటంటే నా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్ నా అభిమానులు ఎవరైనా కూడా మీరు చేసుకొని చూడండి ఎందుకంటే మీరు పేరు సరైన సంఖ్యాబలంలోకి మార్చుకున్నారు ఆ పేర్ల సంఖ్యలో మీకు మంచి ఫేవర్గా మారుతున్నాయి మీకు అదృష్టాన్ని తీసుకొస్తాయి కాబట్టి ఈ పదమూడో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు రెగ్యులర్గా పన్నెండు రోజులు పదకొండు పదకొండు విలువ పత్రాలు తీసుకోండి శివునికి మంచి చక్కటి నీటితో అంటే మంచి పవిత్ర జలముతో శివునికి అభిషేకం జరిపించండి రెగ్యులర్ రెగ్యులర్గా జరిపించండి ఎందుకంటే పుష్కరాలు పుష్కరాలు మొదలైనప్పటి నుండి ఎండ పరిసమాప్తం అయిపోయే వరకు ఈ యొక్క పదకొండు రోజు పదకొండు బిలో పత్రాలతో శివునికి అభిషేకం జరిపించడం ద్వారా మీళ్ళు ఎప్పుడు సుభిక్షంగా ఉంటుందండి గుర్తుపెట్టుకోండి నేను పదే పదే చెప్తున్నాను ప్రతి ఒక్కరూ చేసుకోవాలి ఇది ఒకవేళ మీరు శివాలయంకు దూరం ఉంటే ఎక్కడైనా లాంగ్ ప్రదేశాలలో ఉండి మీరు కొండ చర్యలలో కుగ్రామంలో కనుక ఉన్నట్టయితే ఆ భగవంతుణ్ణి మీరు ధ్యానించుకొని మీరు ఏం చేయాలంటే ఒక చిన్న స్ఫటిక శివలింగాన్ని లేదు అంటే ఒక మారేడు కర్రతో చెక్కండి అప్పటిదప్పుడు చెక్కండి శివలింగాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోండి మారేడు కర్రలు తెలిసి మారేడు చెట్టు తెలుస్తుంది కదండి మారేడు చెట్టును ఒక చిన్నగా ఒక కొమ్మ నరికేసి దాన్ని శివలింగంగా మార్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజించండి ఎవరైనా పల్లెటూరు వాతావరణంలో ఉంటే శివాలయాల దూరంలో ఉంటే కొంచెం ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఇంట్లో నిష్టగా ఈ పూజ ఈ పన్నెండు రోజులు పుష్కర సమయంలో ఈ పన్నెండు రోజులు చేస్తే ఈ నాలుగు రాసుల వారు అదృష్టవంతులు అవుతారండి ఈ నాలుగు రాసుల వాళ్ళే కాదు నేను ఎవరికైతే నేమ్ కరెక్షన్ ఇచ్చానో వాళ్ళందరూ చేసుకోండి మళ్ళీ మళ్ళీ మీరు ఆఫీస్ వాళ్ళకు ఫోన్ చేసి మళ్ళీ పూజా విధానం గురించి దయచేసి అడగకండి ఎందుకంటే కొన్ని వేల కాల్స్ వస్తుంటాయి మాకు కానీ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు ఇబ్బంది పడతారు ఒక వ్యక్తికి సమాధానం చెప్పాలంటే టైం తీసుకొని చెప్పాలంటే ఇబ్బంది పడతారు అందుకే ఈ వీడియో పూర్తి వరకు విని దీని ప్రకారం ఆచరించండి కానీ మళ్ళీ ఫోన్ చేసి సార్ ఇలా చెప్పాడు నాకు ఆ పూజా విధానం చెప్పండి మాత్రం దయచేసి వాళ్ళని అడగండి ఇబ్బంది పడతారు వాళ్ళు కాబట్టి నేను చెప్పినట్టుగా ఈ పుష్కర సమయం ఎప్పుడు వస్తుంది పుష్కరాలు పదమూడో తారీఖు ఏప్రిల్ పదమూడో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు రెగ్యులర్గా పదకొండు పదకొండు బిలో పత్రాలతో శివునికి గంగా జలంతో కానీ మామూలు మంచినీటి జలంతో కానీ అభిషేకం జరిపించండి మంచి జరుగుతుందండి కోరికలు కోరుకోండి మీరు రెగ్యులర్గా ఎలా పూజిస్తారో అలానే పూజించుకోండి మంచి జరుగుతుంది నేను చెప్తున్నటువంటి నాలుగు రాసుల దరిద్రం కాస్త వదిలిపోతుందండి మీ జీవితం అనేది కూడా చక్కబడుతుంది మీ పిల్లల గురించి మీ గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్కూల్ నంబర్ కాల్ చేసి పర్సనల్గా మీరు ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖిమో భవంతు